ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ప్రమాదంలో ఉందని నాకు అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని దానికి నిరసనగా దానికి ప్రతిఘటనగా కొంతమంది మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యేల్ని కాల్ చంపారు త్రవ్వకం జరుగుతుందని మరి ఇప్పుడు నాలుగేళ్లుగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ విపరీతంగా అక్రమంగా త్రవ్వకం జరుగుతుంది ఒక పక్క బాక్సైట్ అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయి రెండో పక్క ఇటీవల కాలంలో ముఖ్యమంత్రికి మహిళల రూపంలో ప్రమాదం ఉందని महिला सेक्यूरिटी सिबंदी की ट्रैनिंग रेडी चशारट मूड़ कोई रोजल कंध्र प्रदेश प्रकाश जिंत मावोईस्ट पार्टी सानुभूति परल महिला एनए अरेस्टिंदी इवन लिंक चूस्ते बहुश मन मुख्यमंत्री की एवरनो प्राणहा उ అందుకే ఆయన బయటికి రాలేకపోతున్నాడు అందుకే ఆయన హెలికాప్టర్ వాడుతున్నాడు అందుకే ఆయన పరదాలు కట్టుకుంటున్నాడు అందుకే ఆయన చెట్లు నరికేస్తున్నాడు అందుకే ఆయన షాపులు మూసేపిస్తున్నాడు అని నాకు అర్థమైందండి మరి ప్రాణహాని ఉన్నప్పుడు ఆ విషయం తెలిసిన వ్యక్తి ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు లేదా తడబడతాడు లేదా ఏం చేస్తున్నాడో తన నియంత్రణలో లేకుండా చేస్తాడు కాబట్టి ఈ రోజు R5 జోన్కి సంబంధించి ఆ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఇతరులు మాట్లాడిన మాటలు రెండు పాయింట్స్ చెప్పి నేను ముగిస్తానండి మొదటి అంశం రాబోయే ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రచారం అధికార పార్టీ ఎలాంటి అంశాలను చర్చకు పెట్టిద్దో ఈ రోజు అర్థం చేసుకోవచ్చు రెండో అంశం ఈ పార్టీ ఈ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది అంటే వ్యాపార రంగాన్ని నాశనం చేసింది అలాగనే పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని నాశనం చేసింది కాబట్టి ఒక ఆర్థిక అరాచకాన్ని సృష్టించిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం నేను చెప్తున్నానండి నేను 8 రోజులుగా నా పాదయాత్రలో భాగంగా అన్ని పార్టీలకు ఓట్లేసిన వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారికి ఇష్టపడి ఓట్లేసిన వాళ్ళల్లో దాదాపు 50% ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకించడం కాదండి అసహించుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉండటం సహజం కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు ఆ స్థాయిలో రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ స్థాయిలో నిఘా వర్గాల సమాచారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఇలానే ఉంటది ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడానికి జోగి రమేష్ లాంటి మంత్రుల భాష కూడా అలానే ఉంటది అయితే ఒక విషయం చెప్తానండి మీరు ఇంతకు ముందే చెప్పారు R5 జోన్ కాదది అది ఆరిపోయే జోన్ అని ఈ రోజు కాదు రేపైనా ఎల్లుండైనా తర్వాత రోజైనా సరే ఏ ముఖ్యమంత్రి ఎక్కడైతే లేఅవుట్ లేసి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాడో అమరావతి మాస్టర్ ప్లాన్ ని విచ్ఛిన్నం చేసి ఆ లేఅవుట్ లో ఉన్న ప్రతి రాయిని పీకేస్తాం అమరావతిని కాపాడుకుంటాం రైట్ గజం 15,000 ఉంది ఇక్కడ